డెబ్బైదేళ్ల స్వాతంత్ర్య భారత్ లో సామాన్యుడి బ్రతుకు ప్రశ్నార్థకరంగానే ఉన్నదని డీసీసీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. ఏఐసీసీ పిలుపు మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవం గౌరవ యాత్రను చేపట్టారు. స్వాతంత్ర సమరయోధుల ఉద్యమ స్ఫూర్తిని గ్రామ గ్రామాన్ని తెలియపరుస్తూ ఈ యాత్ర చేపట్టినట్టుగా కాంగ్రెస్ శ్రేణులు తెలిపారు. ఇక రెండవ రోజు ఈ పాదయాత్ర వలిగొండ మండల కేంద్రం నుండి ప్రారంభమై మల్లెపల్లి వెలువర్తి మీదుగా అరూర్ గ్రామానికి చేరుకుంది. ఇక ఈ సందర్భంగా కుంభం మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో ప్రాణాల సైతం లెక్క చేయకుండా పోరాడిన యోధులను గుర్తు చేసుకుంటూ ఈ యాత్ర సాగుతుంది అన్నారు. ప్రజాశ్రేయస్సు మరిచిన నాయకులను రానున్న కాలంలో ప్రజలు ఏకతాటిపై నిలిచి వారికి తగిన బుద్ది చెప్పాలని ఆయన అన్నారు. మరి నిన్న మొదలుపెట్టి ఈ 75 ఏళ్ళు స్వతంత్రం వచ్చిన సందర్భంగా 75 మందితోటి మినిమం కనీసంగా 75 జాతీయ జెండాలు పట్టుకొని మరి 75 కిలోమీటర్లు తిరిగే కార్యక్రమం తలపెడితే నిన్న పోచంపల్లి యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి నైరుతి నుంచి మొదలుపెట్టి మరి అక్కడ పోచంపల్లి నుంచి బీబీనగర్ కార్యక్రమం చేస్తూ మరి నిన్న అక్కడ మొదలు పెట్టినాం. ఈరోజు ఇక్కడ బలిగొండలో మళ్ళా ఇక్కడ బలిగొండ నుంచి పెద్ద మండలం కాబట్టి బలిగొండ నుంచి మరి వేములకొండ వరకు కూడా మల్లెపల్లి వెలివెర్తి మీదుగా ఈ పాదయాత్ర సాగుతుంది. రోజు 10-11 కిలోమీటర్లు మనం చేయాలనేది నిర్దేశించారు, కానీ మనకు ఊర్లు కవర్ కావాలంటే సరిపోదు కాబట్టి రోజు 17, 18, 20 కిలోమీటర్లు కూడా తిరిగే అవసరం ఉన్నది. నిన్న అక్కడ ఏదైతే పోచంపల్లి నుంచి బీబీనగర్ చేసిన కార్యక్రమం వందలాది వేలాది మంది వచ్చి దిగ్విజయంగా కార్యక్రమం చేసింది. మొన్న బండి సంజయ్ అక్కడ భువనగిరి మీదుగా బీబీనగర్ పోచంపల్లి అటు చౌటప్పలు పోతుంటే ఎంత మంది వచ్చిండ్రో, దానికి 4 గింతలు. వాళ్ళు నెల ముందు చెప్పి వాళ్ళు పాదయాత్ర చేస్తే ఒక్క పూట ముందు చెప్పే వేలాది మంది వచ్చి కార్యకర్తలు వచ్చి దిగ్విజయంగా చేసిన ఘనత మరి కాంగ్రెస్. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు నిజమైన దేశభక్తులు. ఈ దేశం శాంతి సామరస్యంగా ఉండాలి, ఈ దేశ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి అనే ఆలోచన చేసేవారు కాబట్టి ప్రతి కార్యకర్త నడుము బిగించి మరి పోచంపల్లి టు బీబీనగర్ పెద్ద ఎత్తున కార్యక్రమం జరిగి దిగ్విజయంగా జరిగినందుకు చాలా సంతోషిస్తున్నాం. మరి స్టేట్ మీడియాలో కూడా బట్టి విక్రమార్క గారిది కావచ్చు, ఇంకా అక్కడ వేరే నాయకులు కావచ్చు, మన భువనగిరిది కూడా ప్రముఖంగా నిన్న టీవీ ఛానళ్లు సాక్షి కానీ TV5 కానీ కవర్ చేసినాయంటే ఏ విధంగా మన ప్రోగ్రామ్ జరిగిందో మీరు అందరు కూడా ఊహించుకోవచ్చు. మిత్రులారా, మీ అందరికీ బలిగొండ, ఈ నల్లకొండ, ఈ కొండలు కొండలు అన్నీ కూడా కాంగ్రెస్ కు కంచుకోటనే. మరి అలాంటి ప్రాంతంలో మరి కాంగ్రెస్ తలపెట్టే కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగానే జరుగుతాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ముఖ్యంగా ఈరోజు మిత్రులారా, మా పార్టీ గురించి మేము తప్పకుండా మాట్లాడతాం, కానీ ఇది ఈ యొక్క ప్రోగ్రాం కాదు మాత్రము, ఇది ఎలక్షన్ల సందర్భం కాదు. ఓట్లు అడగడానికి చేసే సమర యోధులను గుర్తు చేసుకుంటూ గాంధీజీ, జవహర్లాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ, బాల్ గంగాధర్ తిలక్, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, మరి మౌలానా అబ్దుల్ ఆజాద్, మరి వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకుంటూ వారు ఏ విధంగా వాళ్ళ కుటుంబాలను పక్కకు పెట్టి ఏళ్ళు జైళ్ళల్లో మగ్గి లాఠీ చార్జులు చేసి, లాఠీ చార్జులు అయితే దెబ్బలు తిని మరి పోలీస్ స్టేషన్లలో ఉండి కారాగారాలలో ఉండి ఈ దేశాన్ని స్వతంత్రంగా మనకు అప్పచెప్పి ఈ దేశంలో మనము శాంతిగా సామరస్యంతో సుభిక్షంగా ఉన్నామంటే నాటి మహనీయుల త్యాగాలని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. కాబట్టి వాళ్ళకి ఈ సందర్భంగా శిరస్సు వంచి మనం అందరం కూడా నమస్కరించాల్సిన అవసరం ఉందని సందర్భంగా చెప్తున్నాం. మరి నాడు 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని పెట్టి మొదటిసారిగా
మరి తెల్లదొరలు దేశం వదిలిపెట్టాలి అని గాంధీజీ గారు పిలిపించారు 1885 లో కాంగ్రెస్ స్థాపించబడ్డది 1905 లో బాల్ గంగాధర్ తిలక్ మరి ఇది మాకు ఒట్టొట్టి స్వరాజ్యం కాదు సగం పాలన కాదు పూర్తి స్వరాజ్యం కావాలని బాల్ గంగాధర్ తిలక్ 1905 లో పిలిపించిండు అప్పటి నుంచి ఇది స్వరాజ్యం దిశగా ఉద్యమం ఎక్కువ పెద్ద ఎత్తున పోయింది మరి ఆ తర్వాత 1919 देश प्रजल आवेश सदर्भंग अच्छी इंका उदृत आर्वा गांधीजी ఉప్ప సత్యాగ్రహం 1930 లో పెట్టిండు సాల్ట్ సత్యాగ్రహం పెట్టి క్విట్ ఇండియా అని చెప్పి మరి ఆ తర్వాత 1942 నిన్నటి తారీఖున పెట్టిండు మనం నిన్న పెట్టిన కార్యక్రమం మరి ఆ విధంగా పోరాటాన్ని రోజు రోజు పెంచుతూ తెల్లదొరలు మా శాత గారి ఇక్కడ ఉండడం అని చెప్పి బలాయన చిత్తగించే వరకు మన వాళ్ళు కొట్టాడిన పరిస్థితి కాబట్టి వాళ్ళని గుర్తు చేసుకుంటూ మరి అట్లనే స్వతంత్ర జరిగింది స్వతంత్ర సుభిక్షంగా ఉండాలి ఈ దేశంలో సంక్షేమ పథకాలు ఉండాలి ఈ దేశంలో అభివృద్ధి బాటలో పోవాలి సమాజ స్థాయిలో ప్రతి పేదవాడు ప్రతి పడుగు బలహీన వర్గాలు అందరికీ మేలు జరగాలి ఈ దేశంలో అని చెప్పి జవహర్ లాల్ నెహ్రూ ఆధునిక దేవాలయాల పేరిట ఇరిగేషన్ ప్రాజెక్టులను కట్టి కరువు కాటకాలతో భారతదేశాన్ని ఒక హరిత దేశంగా మార్చి ఒట్ల ధాన్యాగారంగా దేశాన్ని మార్చిన ఘనత నాటి ప్రధాన జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ వచ్చి ఏం చేసింది ఇందిరాగాంధీ నాటి ప్రధానమంత్రి వీరన్నారి మరి మనకు ముఖ్యంగా నాడు భూ సంస్కరణ తెచ్చింది భూములు కొద్ది మంది చేతులు ఉండొద్దు ప్రతి ఒక్కరికి అధ్యక్రమో ఎకరమో 2 ఎకరాలు ఉండాలి నేను కూడా ఒక భూమి ఉన్నాను నేను ఒక ఆశావునేనై ఈ దేశంలో ఉండేగా ఉండేలాగా ప్రతి ఒక్కరిని రైతులుగా తీర్చిదిద్దుతూ వాళ్ళకు ఇంత పని ఉండేలాగా తలెత్తుకొని ధైర్యంగా తిరిగేలాగా నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ భూ సంస్కరణ ద్వారా పెద్దవాళ్ళ దగ్గర భూమి ఉంచుకొని చిన్నవాళ్ళకి ఇచ్చిన ఘనత ఇందిరాగాంధీ అంతేకాక నాడు బ్యాంకుల లోన్లు ఇచ్చే కార్యక్రమం చేసింది జాతీయ బ్యాంకులను జాతీయం చేసి ఆ బ్యాంకులు అంతకుముందు పెద్దోళ్ళకి అప్పులు ఇచ్చేది చిన్న చిన్న వాళ్ళకు కూడా అప్పులు ఇచ్చే కార్యక్రమం చేసి బ్యాంకులు ప్రైవేట్లను తీసేసి జాతీయం చేసి అంటే గవర్నమెంట్ బ్యాంకులను చేశారు మొత్తం అట్లా ఆ విధంగా ప్రతి ఒక్కరికి రుణం లభించేలాగా చేసిండ్రు మరి ఆ తర్వాత ఇంకా పెద్ద కార్యక్రమం చేసిండ్రు ఈ దేశంలో అనాదిగా మరి కింద ఎవరైతే మరి అగ్రవర్ణాలు ఎవరో కొంతమంది బతుకుతున్నారు మంచిగా ప్రతి పేదవాడు బడుగు బలహీన వర్గాలు కూడా పైకి రావాలని చెప్పి నాడు రిజర్వేషన్లు పెట్టి ప్రతి ఒక్కరు చదువుకోవడానికి ఆస్కారం ఇచ్చిండు ప్రతి ఒక్కరు చదువుకోవాలి మరి అట్లనే ఉద్యోగాల కల్పన చేసి ఈరోజు అన్ని కులాలలో ఇంజనీర్లు డాక్టర్లు ఉన్నారంటే కాంగ్రెస్ యొక్క ఖ్యాతి ఇందిరాగాంధీ గారు చేసిన మరి కార్యక్రమం చెప్పి సందర్భంగా గుర్తు చేసుకోవాలి మరి అట్లే కాకుండా ప్రతి ఒక్కరికి ఇంద్రమ్మ ఇంటి కట్టించిన ఘనత నాటి ఇంద్రమ్మ చేసిన ఘనత మరి ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు టెలికమ్యూనికేషన్ విప్లవం తెచ్చి ఈరోజు ఉన్న సెల్ ఫోన్లన్నీ కూడా మరి వాటిని ఆద్యుడు రాజీవ్ గాంధీ గారు అయిపోయింది మిత్రమా ఆద్యుడు రాజీవ్ గాంధీ గారు ఆ విధంగా మన వాళ్ళు ఈ దేశంలో ఒక సమున్నత స్థాయికి ప్రతి ఒక్కరిని తీసుకెళ్లే కార్యక్రమం చేస్తే నేటి ప్రభుత్వాలు అక్కడ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నాయా అంటే మనం 60 ఏళ్ళు పాలించడం కొత్తగా వచ్చి 10 ఏళ్ళు పాలన చేసి వీళ్ళు చేసిన ఘనత ఏంటంటే జిఎస్టీ తెచ్చిర్రు చిన్న వ్యాపారాలను బంద్ పెట్టేటట్టు చేసి మరి డిమాండేషన్ చేసిర్రు నల్ల డబ్బు తెల్లగా చేస్తున్నారు ఈ తెల్ల డబ్బు అంతా బడ వ్యాపారాల చేతులకు పోయింది ప్రభుత్వానికి ఏం రాలే పేదోనికి ఏం రాలే ఆ విధంగా న్యాయం చేసిండు ఈ రోజు చూస్తే గడచిన 4-5 ఏళ్లకెళ్ళే 33 లక్షల కోట్లు మరి 33 లక్షల కోట్లు ప్రతి రైతు ఒక ట్రాక్టర్ నడిపే రైతు ఒక హార్వెస్టర్ నడిపే రైతు ఒక స్కూల్ కి వెళ్లే పేదవాడు పేదవాని పిల్లలు మరి అనేక మంది దగ్గర పెట్రోల్ మీద ట్యాక్స్ కొట్టి 33 లక్షల కోట్లు పేదవాడు మధ్యతరగతి దగ్గర తీసుకొని పెట్రోల్ వాత పెట్టి ప్రజలను ఇబ్బందిలోకి పెట్టిరు అంటే ఈరోజు 1100 రూపాయలు చేసింది అంటే ఆఖరికి సంసారాలు ఎట్లా చేయాలనేది మహిళలు ఆలోచిస్తారు వాళ్ళకు మరి కూడా సిలిండర్ మీద గ్యాస్ ధరను పెంచిండ్రు మరి ఇంకేం పెంచిండ్రు
కిరోసిన్ ధరలు పెంచిండ్రు, పెట్రోల్ ధరలు పెంచిండ్రు, నిత్యావసర ధరలు పెంచిండ్రు. మేము రచ్చబడ్డా కానీ నిన్న పాదయాత్రలు చేస్తుంటే మహిళలు ఒకటే అడుగుతున్నారు, అయ్యా మీరు బాగానే ఉంది, కేసీఆర్ సార్ ఏం చేసిండా అంటే మందు షాపులు అయితే బాగానే పెట్టిండు, మందు షాపుల మీద దండుకుంటుండు బాగా, వేలాది కోట్లు దండుకుంటుండు. మాకు ఆయన ఏమిస్తుండయా, మాకు ఆయన ఏమిస్తుండయా, ఆయన పైసలు తీసుకొని మాకు ఇంత పెన్షన్లు ఇచ్చినట్టు చేస్తున్నాడు. ఆ పెన్షన్లు 2-3 వేలు పెడితే మాకు పప్పులు వస్తాయా, ఉప్పులు వస్తాయా, మిర్చి వస్తుందా, కందిపప్పు వస్తుందా, చింతపండు వస్తుందా, కూరగాయలు వస్తాయా, నాకు 4 పిల్లలు ఉంటాయి, కూరగాయలు 7 దేవాలే ఎంత కొనాలే అని బాధపడుతున్నారు. ఓ పక్క కొడుతున్నారు, ఓ పక్క ఇస్తున్నారు. మన ప్రజా రెవెన్యూ మిగులు పడుచుంటున్న తెలంగాణ రాష్ట్రాన్ని కాళేశ్వరాన్ని కట్టబెట్టినరు, ఆంధ్ర ప్రాంత కాంట్రాక్ట్ కట్టబెట్టినరు, కమిషన్ల రూపాయలు దండుకున్నారు, అవసరం లేని మేరకు 35 వేల కోట్లను 1.5 లక్షల కోట్లకు పెంచి మరి ఆ డబ్బులను అప్పును మన పేదవాడి నెత్తిల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి నెత్తి మీద అప్పు మోపిన పరిస్థితి ఈరోజు చేశారు. అత్యంత అవినీతిమైన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉంది, ఒక కుటుంబ పాలన ఉన్నది, ఈ డబ్బులు కూడా ఒక్క కుటుంబానికే పోతున్నాయి. కాబట్టి మిత్రులారా ఆలోచించాలి, నాడు నాడు స్వతంత్ర సమర యోధులు ఎట్లా పోరాడినారు, తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రధానమంత్రులు ఏ విధంగా దేశానికి మేలు చేసినారు, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు ఏం చేసి, వీటన్నిటిని కూడా మననం చేసుకోవాలి, మంచి ఆలోచన చేయాలి. ఈ రోజు మాకున్నది ముఖ్య ఉద్దేశం ఈ పాదయాత్ర ద్వారా దాదాపు 100-120 కిలోమీటర్లు 100-130 కిలోమీటర్లు అవుతుంది అనుకున్న దానికంటే ఎక్కువ గ్రామ గ్రామాన్ని తిరుగుతూ నాటి పోరాట పటిమ స్ఫూర్తి ప్రజలకు తీసుకెళ్తూ ప్రజలు మంచి ఆలోచన చేయాలి, ప్రజలు ముఖ్యంగా చైతన్యవంతులు కావాలి, మనకి ఎవరితోటి మేలు అవుతుంది అనే ఆలోచన చేయాలి. సరి అయిన ఆలోచన చేస్తే సరి అయిన నాయకత్వం వస్తుంది, ఆ సరి అయిన నాయకత్వం వస్తే ప్రజలకు మేలు జరుగుతుందని మరి ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాలకులు కరెక్ట్ ఉండాలి, ముఖ్యంగా ఈ పాదయాత్ర ద్వారా నాయకులకు కూడా చెప్తున్నాం, ముఖ్యంగా నాయకులు మారాలి, ప్రజల నమ్మకాన్ని మోపు చేయొద్దు, ప్రజలకు మేలు చేయాల్సిందిగా సందర్భంగా కోరుతూ మరి ఇది ఇంకొకటి ఏంటంటే యువత కానీ మహిళలు కానీ స్త్రీలు పురుషులం అందరం కూడా ఒక రైతు కావచ్చు, ఒక కార్మికుడు కావచ్చు, మనలో ఆనాటి నీతి నిజాయితీలు ఆనాటి స్ఫూర్తి పెంచుకుంటే ఈ దేశానికి మేలైతుంది, ఈ దేశం అభివృద్ధి పాటలు పోతుంది, సంఘం బాగుపడుతుంది.